హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసరికి నేను నిన్న మంగళవారం రోజు తీసిన బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. సో ఈరోజు లేవడం అయితే కొంచెం లేట్ అయిపోయింది. సో ఈరోజు చూస్తున్నారు కదా క్లైమేట్, అదంతా కూడా మంచు అనేది ఏమీ కనపడటం లేదు. సో ఈరోజు లేట్ అయిపోయింది అన్నాను కదా. సో ఇంకా మా హస్బెండ్ అయితే ముందే లెగిసారు. ఇంకా ఆయన్నే కొంచెం రైస్ అదంతా కూడా కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేయమన్నాను అనమాట. సో ఇంకా ఆయన పనిలో పని ఏంటంటే కుక్కర్ అదంతా కూడా పెట్టేసి హాట్ వాటర్ అదంతా కూడా స్టవ్ మీద పెట్టేసి ఇంకా బాయిల్ చేస్తూ ఉన్నారు. సో నాకేంటంటే ఈ మధ్యన కొంచెం క్లైమేట్ అదంతా కూడా బాగా చల్లగా ఉంటుందని చెప్పి అసలు లేవబుద్ది అవ్వట్లేదండి. సో ఇంకా నేను లేచేటప్పటికల్లా ఇంకా ఆయన అయితే పొటాటోస్ అవన్నీ కూడా చాప్ చేసేస్తున్నారు. సో చూశారు కదా కుక్కర్ ఒక పక్కన అవుతూ ఉన్నది, అలాగే మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోతూ ఉన్నది. సో నాయన స్కూల్కి వెళ్ళేటప్పటికల్లా ఆ వాటర్ అదంతా కూడా గోరువెచ్చగా అయితే అయిపోయి ఉంటుంది కదా. సో ఇంకా ఇక్కడ షింక్ అదంతా కూడా ఖాళీగా ఉన్నది. ఇంకా ఆయన అయితే చాపింగ్ చేయడానికి అదంతా కూడా వేస్ట్ అదంతా కూడా ఇంకా అలా డైరెక్ట్గా షింక్లో వేసేస్తూ ఉన్నారు. ఇంకా అవన్నీ కూడా నేను క్లీనింగ్ అదంతా కూడా చేసుకోవాలి. సో క్లీనింగ్ ఏముందిలేండి, మనం ఎలాగో చేసేదే కాబట్టి ఇంకా నేను ఎలాగన్నా సరే నెమ్మదిగా అన్నా చేసుకుంటాను. కానీ నాకు లెగిసిన వెంటనే కొంచెం ఆ యొక్క టైర్డ్నెస్ లేకుండా కొంచెం బద్ధకం లేకుండా పని అవన్నీ చేసుకోవడానికి ముందుగా అయితే ఈయనైతే ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే ఈరోజు చేసేసారు. సో ఈరోజు అయితే ఇంకా డే అనేది మా హస్బెండ్తో ఇంకా స్టార్ట్ అయ్యింది. సో ఆయన చేసే ఇంట్లో పనులతో అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా ఇక్కడైతే ఆయన చాపింగ్ చేసి ఇచ్చేసారు కదా, ఇంక ఇక్కడైతే నేను పొటాటో ఫ్రై అదంతా కూడా చేసేస్తున్నాను. మ్యాక్సిమం అయితే నాయనకాకి ఎక్కువగా ఫ్రై ఐటమ్సే పెడుతూ ఉంటానండి. ఇంకా పప్పులు కానీ కూరలు కానీ అలాంటివి చేశాను అనుకోండి అది కొంచెం లీక్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి తనకి ఎక్కువగా నేను ఇలాంటి డ్రై ఐటమ్సే పెడుతూ ఉంటాను. పొటాటోస్ అవన్నీ కూడా ఇక్కడైతే చెక్ చేస్తున్నానమాట. మామూలుగా అయితే యూజువల్గా నేనే కదా చాప్ చేసుకుంటూ ఉంటాను. సో ఆయన ఏంటంటే ఇంకా బాగా సన్నగా అయితే కట్ చేసేసారు. సో అదే ఇంకా కొన్ని కొన్ని ఏంటంటే ప్రాపర్గా ఇంకా కటింగ్ అవ్వలేదు, అవన్నీ కూడా నేను చూసుకుంటూ ఇంకా చేత్తో అయితే కట్ చేశానమాట, ఇంకా విప్పానమాట. సో ఇంకా ఆయన చూపించేటప్పటికి ఇంకా అది మనం ఫ్రై చేస్తునేటప్పుడు అవే ఊడిపోతాయిలే అని చెప్పేసి ఇక్కడైతే అంటున్నారనమాట. సో ఇంక ఇక్కడైతే నేను బ్రషింగ్ అదంతా కూడా చేసేసుకొని ఇంకా ఇక్కడైతే పొటాటో ఫ్రై అనేది చేసేస్తున్నానండి. పొటాటో నేను చేసే ఫ్రై కూడా సింపుల్ ఫ్రై అని అనమాట, మరీ ఎక్కువగా మసాలాలు అలాగే పోపులు అలాంటివి ఏమీ ఉండవు. పొటాటోస్ అవన్నీ కూడా ఆయిల్లో వేసేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఆ బాగా ఫ్రై చేసేస్తాను. ఆ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 60-70%, ఆ తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కారం జల్లేస్తానండి, అదేనమాట. సో అందుగురించి అని చెప్పేసి ఇంక నేను ప్రాపర్గా ఎలా చేయాలి పొటాటో ఫ్రై అదంతా కూడా నేను ఏమి షూట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి మాల్ట్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ యొక్క రాగి మాల్ట్ అనేది నాయన్కాకి అయితే చాలా చాలా ఇష్టం అనమాట. వీక్లో ఒక 2 సార్లు అన్నా సరే నాయన్కాకి అయితే ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ లైక్ రాగి మాల్ట్ అనేది చేసేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంకొక పక్కన ఏంటంటే నేను వంట చేసుకునే ఉండే టైంలో ఇంకా మా హస్బెండ్ అయితే నాయన్కాని లేపడం అలాగే నాయన్కాకి స్నానం తీసుకుని వెళ్ళడం అవన్నీ కూడా ఇంక చేస్తూ ఉన్నారు. సో ఈ మధ్యన పెద్దవాళ్ళకే లేవబుద్ది అవ్వట్లేదు ఈ యొక్క చలికి. ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా మరీ బద్ధకంగా అయితే ఉంటుంది కదా. సో రోజు అయితే కరెక్ట్ టైంకే పడుకుంటుంది కానీ బట్ మార్నింగ్ ఆ యొక్క చల్లదనానికి అసలు నాయనకా కూడా లేవబుద్ది అవ్వట్లేదు. ఒక 1/2 గంట సేపు అన్నా సరే వాళ్ళ డాడీ ఎత్తుకుని ఆ యొక్క బద్ధకం అదంతా కూడా వాళ్ళ డాడీ ఎత్తుకుంటే పోగొట్టుకుంటుంది అనమాట. సో ఇంకా తర్వాత నెమ్మదిగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తా బ్రషింగ్ స్నానం అదంతా కూడా ఇంక వాళ్ళ డాడీ చేయించేస్తూ ఉన్నారు. ఇంకీలోగా నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్ స్నాక్స్ బాక్స్ అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా తను స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను రెడీ చేసేస్తూ ఉంటానండి. సో ఇంకా తనకి హెయిర్కి ఆయిల్ ఉన్నదనుకోండి మన మాట వింటుంది. హెయిర్కి ఆయిల్ లేకపోతే ఇంకా తనది ఏంటంటే బాగా సిల్కీ హెయిర్ కదా, ఇంకా జారిపోతూనే ఉంటుంది అనమాట. సో ఇంకా హెయిర్కి రోజు మంచిగా ఆయిల్ అదంతా కూడా రాసేసి ఇలాగ 2 పిలకలు అయితే వేసేసాను. హెయిర్ అయితే కొంచెం లెంత్ అయితే పెరుగుతూ ఉన్నదండి. మొన్న మధ్య నాయన్కాని కొంచెం హెయిర్ అదంతా కూడా కట్ చేయించేస్తాను ఆయన. ఇంకా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, ఏమాత్రం కొంచెం చిక్కు వచ్చినా సరే తను ఏడ్చేస్తూ ఉన్నదనమాట. సో ఆయిల్ హెయిర్ అయితే కొంచెం చిక్కు అనేది తక్కువగానే ఉంటుంది, కానీ డ్రై హెయిర్ అనేటప్పటికల్లా చిక్కు తీసేటప్పటికి నాకు దేవుడు కనిపిస్తూ ఉన్నాడనమాట. తనకి హెయిర్కి ఏదన్నా జెల్ ఏదన్నా వేసేద్దాము అనే టైంలో చాలా ఇబ్బంది పడుతుంది తనకు కూడా అని. సో ఇంకా ఇక్కడైతే నేను రెడీ చేసేసాను. ఇక్కడ రాగి మాల్ట్ అదంతా కూడా కొంచెం
లూజ్గా చేశానండి తాగేసేటట్టు. ఇంకా అదైతే తాగుతూ ఉన్నదన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలాంటివన్నీ మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఫాస్ట్గా తాగరు కదా, అందులో ఆ టైంలో మరి తాగి తినే టైం కూడా కాదు. బట్ అవన్నీ కూడా తప్పనిసరిగా తిన అయితే పంపిస్తాను కాబట్టి ఇంకా ఆ టైంలో అయితే కొంచెం ఫోన్ అయితే ఇస్తాను. ఈరోజు స్నాక్స్ బాక్స్లో అయితే చాక్లెట్ ఫ్లేవర్లో ఉండే కేక్ లాంటిది ఒకటి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంది, ఇది క్యాడ్బరీది అనమాట. దాంతోపాటు చిప్స్ వేసాను, పొటాటో చిప్స్. ఈరోజు అయితే ఫ్రూట్ అనేది లేదండి, బనానా ఉంది కానీ అది కొంచెం డల్ అయిపోయింది, అందుగురించి అని చెప్పి బనానా పెట్టినా సరే తింది కదా అని చెప్పేసి ఇంక పెట్టలేదు. అలాగే నేను ప్రిపేర్ చేసిన ఆలూ ఫ్రై అదంతా కూడా మిక్స్ చేసి ఇంక బాక్స్లో పెట్టేశాను. అండ్ ఇక్కడైతే పెరుగు తోడబెడదామని చెప్పేసి ఇక్కడ పాలు నేను లీటర్ పాలు తెప్పించుకుంటాను. ఆ పాలు అవన్నీ కూడా పైన నేను ముందు రోజు కాసేసి ఇంకా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. తర్వాత రోజు మార్నింగ్ చూసేటప్పటికల్లా చూస్తున్నారు కదా మనకు మేగడ అదంతా కూడా ఎంత బాగా వస్తుందో, అదే మనం కొనుక్కునే బయట ప్యాకెట్ పాలు ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్ పాలకి అయితే అసలు ఇంత మేగడ అనేది రానే రాదనమాట. అప్పటికి నేనైతే కొంచెం మేగడ అదంతా కూడా మరీ పూర్తిగా అయితే ఏమీ తీసాను, కొంచెం అయితే మేగడదంతా కూడా పాలల్లో ఉంటుంది. సో అవి కొంచెం వేడి చేసిన తర్వాత ఇంకా నేను పెరగదంతా కూడా తోడేయాలి. ఈ మధ్యన ఈ యొక్క చల్లదనానికి ఇంట్లో కూడా బాగా చల్లగా అయితే ఉంటుందన్నమాట. సో అందుగురించి అని చెప్పేసి పెరుగు తోడబెడుతున్నా సరే అది సరిగ్గా తోడుకోవట్లేదని బయట పాలు అవన్నీ కూడా ఇంకా తక్కువ తీసుకుని అది ఓన్లీ కాఫీకి 9 పాలు మటుకే నేను తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఈరోజు ఎలాగన్నా సరే తోడబెడదామని చెప్పేసి ఇంకా నేనైతే డిసైడ్ అయ్యి కొంచెం ఎక్కువ పాలు అనేది తెప్పించాను అన్నమాట. సో అట్ ఫైనల్ అయితే 9 రెడీ అయిపోయింది, ఇప్పుడు స్కూల్కి అయితే బయలుదేరిపోతుంది. గోయింగ్ టు స్కూల్. బాబా బాయ్. ఏమైంది, అలా నడుస్తున్నావు? నడిస్తే ఫ్రీ అయిపోద్దిలే, ఇప్పటి వరకు కూర్చుని ఉన్నావు కదా అందుకని. బాగానని బాగా చదువుకో, మేడం చెప్పిందంతా విను, ఓకే? డౌట్స్ ఉంటే అడుగు, ఓకే? బాయ్. ఓకే బాయ్. బాయ్ నాని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడే 9 స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 8:20 అయితే అవుతుందనమాట. ఇంకా ఇంట్లో పనులు ఏమీ కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ ఈరోజు 9 లంచ్ బాక్స్ చూసారు కదా, పొటాటో ఫ్రై అనేది చేసేసి ఇచ్చేసాను. అలాగే స్నాక్స్ బాక్స్ కేం కట్టేనో కూడా నేను మీకు చూపించాను కదా. ఈరోజు అయితే నాకు మార్నింగ్ అయితే అస్సలు లేవాలనిపించలేదు. ఈ మధ్యన రోజు వెదర్ అదంతా కూడా చల్లగా ఉంటుంది కదా, ఇలాంటి చల్లని వెదర్లో రగ్గు కప్పుకుని ఒక 10 ఎక్స్ట్రా పడుకోవాలనే అనిపిస్తుంది, కానీ త్వరగా లేవాలని ఎవరికి అనిపిస్తూ ఉంటుంది. దట్ ఏంటంటే నాకు పడుకోవడం అయితే చాలా చాలా ఇష్టం అనమాట. బట్ ఏంటంటే 9 స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి నా టైమింగ్స్ అన్నీ అటు ఇటు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక గంట కానీ ఒక 10 కానీ ఎక్స్ట్రాగా పడుకోవాలి అంటే కుదరలేని పరిస్థితిలా అయితే అయిపోయింది. ఇంకా నాకేంటంటే కొంచెం బద్ధకంగా ఉందని చెప్పి ఈలోగా మా హస్బెండ్ అయితే లేచిపోయారు. ఇంకా గబగబా ఆయన అయితే కుక్కర్ అదంతా కూడా పెట్టేసి ఇంకా పొటాటోస్ అవన్నీ కూడా కట్ చేసేసారు. ఇంకా నేను గబగబా బ్రషింగ్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా వంటలోకి అయితే దిగిపోయాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే అంత టైం అనేది లేదండి, అందుగురించి అని చెప్పి సింపుల్గా రాగి మాట అనేది ప్రిపేర్ చేసేసాను. అట్లీస్ట్ వీక్లో ఒక 2 అన్నా సరే నేను బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ బదులు నేను ఈ యొక్క రాగి మాల్ట్ అనేది 9 ఇస్తూ ఉంటాను. చాలా చాలా ఇష్టంగా అయితే తాగుతూ ఉంటుందన్నమాట. దట్టు ఏంటంటే ఈ యొక్క రాగి మాల్ట్ అనేది చాలా మంచిది కదా ఆరోగ్యపరంగాని. సో అందుగురించి అని చెప్పేసి నేను కంపల్సరీ వీక్లో ఒక 2 అన్నా సరే ఇస్తూ ఉంటాను. అది ఫటాఫట్ అయిపోయే రెసిపీ కాబట్టి నేను అలా అయితే చేస్తూ ఉంటానన్నమాట. పనిలో పని ఈరోజు ఏంటంటే 9తో పాటు నాకు మా హస్బెండ్కి కూడా ప్రిపేర్ చేసేసాను. ఇంకా నేనైతే వేడిగా ఉండేటప్పుడు తాగేశాను. ఇప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా వాళ్ళు స్కూల్కి తీసుకుని వెళ్ళారు కదా 9, ఇంకా స్కూల్ నుంచి వస్తూ ఏంటంటే ఇంకా ఆకుకూరలు ఏవో తీసుకుని వస్తానన్నారనమాట, లైక్ తోటకూర కానీ పాలకూర కానీ ఏది ఉంటే అవి తీసుకుని వస్తానన్నారు. సో ప్రస్తుతం అయితే నేను పొటాటో ఫ్రై అనేది ప్రిపేర్ చేసేసానండి. వచ్చిన తర్వాత పాలకూర పప్పు కానీ లేదంటే తోటకూర పులుసు ఏదో ఒకటి ప్రిపేర్ అనేది చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంట్లో
అయితే ఏం పనులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే ఆలూ ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను, మా యొక్క బ్రేక్ఫాస్ట్ అన్నది మాత్రమే కంప్లీట్ అయిందనమాట. ఇంకొక పక్కన ఏంటంటే ఎండ్ అదంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే వచ్చేసింది. వెదర్ అదంతా కూడా ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఈ యొక్క వింటర్ సీజన్లో ఒకరోజు బాగా స్నో అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, మంచిగా స్నో ఎక్కువగా ఉన్నట్టు అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే విపరీతంగా ఎండ కూడా అలాగే ఉంటుందండి. ఈరోజు అయితే ఎండ అదంతా కూడా మార్నింగే బాగా అయితే వచ్చేసింది అనమాట. ఒక పక్కన నాకు వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. అవన్నీ కూడా ఇంక మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా ఆ బట్టలు అవన్నీ కూడా వాషింగ్కి అయితే వేసేయాలి. ఇంకా బెడ్ అదంతా కూడా సర్దలేదన్నమాట. ఇంకా మార్నింగ్ ఈరోజు కొంచెం లేట్గా లేచాను కాబట్టి కొంచెం హడావుడి అయితే అయిపోయిందనమాట. సో ఇలా మాట్లాడి కూడా మీతో చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి ఇలా అయితే మాట్లాడుతున్నాను. సో 9th వెళ్ళిపోయింది కదా స్కూల్కి, సో ఇలా మాట్లాడైతే చాలా రోజులైంది కాబట్టి దట్టు నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కదా, సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇలా అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వచ్చిన తర్వాత హడావుడిగా పనులవన్నీ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఒకవేళ కనుక మీకు వ్లాగ్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయడం అసలే మర్చిపోద్దండి. అండ్ ఇక్కడ మీతో కొంచెంసేపు మాట్లాడేసిన తర్వాత ఇంకా ఇక్కడ బెడ్షీట్ అదంతా కూడా ఒకసారి బాగా గట్టిగా దులిపేసి ఇంకా ఇక్కడ బెడ్ అదంతా కూడా సెట్ చేసేస్తున్నానండి. బెడ్ అనేది ఒక్కొక్క మెటీరియల్తో ఉండే బెడ్షీట్ వేస్తే ఒక్కొక్కలా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను వేస్తున్న బెడ్షీట్ అదంతా కూడా మనకి కొంచెం పాలిస్టర్ మిక్స్డ్ టైప్లో ఉండే క్లాత్ అనమాట. చాలా బాగుంటుంది కానీ బెడ్షీట్ ఎక్కి ఎవరన్నా సరే ఒక 2-3 సార్లు తిరిగేటప్పటికల్లా ఇదంతా కూడా బాగా చెరిగిపోతూ ఉంటుంది. సో ఇలాంటి బెడ్షీట్స్ అవన్నీ కూడా చెరగకుండా మంచిగా వేసిన బెడ్షీట్ అదంతా కూడా ప్రాపర్గా ఉండాలి అంటే కార్నర్స్లో మనకు 4 వైపులు 4 కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్లో నాట్స్ లాంటివి వేసి టైట్గా మనం అక్కడ లోపల మూలల దగ్గర మనం టైట్గా పెట్టామనుకోండి పెద్ద పెద్ద మనుషులు కూడా ఎక్కి గెంతినా సరే ప్రాపర్గా అయితే ఈ యొక్క బెడ్షీట్ అనేది ఉంటుందన్నమాట. సో అక్కడ బెడ్షీట్ అదంతా కూడా వేసేసిన తర్వాత ఇంకా నేను ఒక పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేసేసి ఇంకా నేను ఈరోజు అయితే హెడ్ బాత్ అదంతా కూడా చేశాను. ఇంకా నేను హెడ్ బాత్ చేసి కూడా ఒక 2-3 రోజులు అయితే అయిపోయిందండి. సో ఇందాక క్లిప్పింగ్ మీరు చూసారు కదా ఎంత తలదంతా కూడా ఫ్రిజీగా అయితే ఉన్నదో. సో ఇంక ఈ రోజు అయితే మంచిగా హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ చేసేసాను. అలాగే ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ అయితే రాగి మాల్ట్ అనేది తాగాను కదా, అది తాగి కూడా ఒక 1/2 hour అయితే అయిపోయిందనమాట. సో ఇంక మార్నింగ్ వేసుకునే మెడిసిన్స్ ఉంటే ఆ మెడిసిన్స్ అవన్నీ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ వస్తూ పాలకూర అలాగే తోటకూర ఏమన్నా తీసుకుని వస్తానన్నారు కదా, సో ఇంక అవన్నీ కూడా తీసుకొచ్చారు. ముందు ఈరోజు అయితే పాలకూర పప్పు చేసేద్దామని చెప్పేసి ఇక్కడ అయితే కందిపప్పు అదంతా కూడా 1-3 సార్లు వాష్ చేసేసి ఆ తర్వాత నానబెడతానన్నమాట. సో టైం ఉందనుకోండి కందిపప్పు అనేది నానబెడుతూ ఉంటాను. ఒకవేళ టైం లేకపోతే ఇంకా 1-3 సార్లు కడిగేసిన తర్వాత కొలత ప్రకారం వాటర్ వేసేసి ఒక 10 నిమిషాలు నేను పొయ్యి మీద పెట్టేసి ఆ హాట్ వాటర్లో ఇంకా ఆ యొక్క కందిపప్పు అలా బాయిల్ చేసేసిన తర్వాత డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి ఇంకా కుక్ చేసేస్తూ ఉంటాను. అలా కుక్ చేసేసినట్టు ఏంటంటే మనకి కందిపప్పు అనేది పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అయిపోతూ ఉంటుంది, పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతూ ఉంటుందన్నమాట. బద్దలు బద్దల్లాగా ఉడికి ఉడకనట్లయితే అసలు ఏమీ ఉండదు. అండ్ కందిపప్పు అయితే నానబెట్టేశానండి. అండ్ ఈరోజు చెప్పాను కదా పాలకూర పప్పు అయితే చేద్దామని చెప్పేసి, నేను ఎప్పుడైనా సరే ఆకుకూరలు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా అయితే ఏమీ చేయనండి. ఇప్పుడు ఆకుకూర పప్పుగా అయితే నేను ఒక గ్లాస్ దాకా కందిపప్పు అనేది తీసుకున్నాను. ఆ యొక్క కందిపప్పుకి ఇక్కడ నేను 3 కట్టల దాకా నేను పాలకూర అనేది వేసేస్తున్నాను అనమాట. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఏంటంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది, బట్ మనకేంటంటే వీక్ ఒకసారి లేదంటే 2 చేసుకుంటూ ఉంటాం, బట్ ఏంటంటే డైలీ తిన్నా కూడా ఇది చాలా చాలా మంచిది అనమాట. సో నాకు ఎస్పెషల్లీ ఏంటి అంటే పాలకూర పప్పు అనేది చాలా ఇష్టం. ఈ యొక్క పాలకూర పప్పులోకి నాకు రసం వేసుకుని తినడం అయితే చాలా చాలా ఇష్టం అండి. కంపల్సరిగా పాలకూర పప్పు చేసినప్పుడు అయితే నేను రసం అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ అయితే మనకి ఈ యొక్క ఆకుకూరల్లో మనకి నా సన్నటి ఇసుక అయితే ఉంటుంది కదా, సో అదంతా కూడా పోవడం గురించి అని చెప్పి వాటర్లో కటింగ్ చేసిన పాలకూర అదంతా కూడా వేసేసి ఒక 10 మినిట్స్ అయితే అలా సోక్ చేసేసి పెట్టి ఉంచుతాను. సో అలాగా మన నీడల్లో పెట్టినట్లయితే మనకి ఆ యొక్క పాలకూరలు కానీ తోటకూరలో ఉండే ఏదన్నా ఆకుకూరలో ఉండే సన్నప్పుడు ఇసుక అదంతా కూడా మనకి కింద వాటర్లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో పాలకూర కటింగ్ అయిపోయింది, అలాగే ఇంకా ఇక్కడైతే కందిపప్పు కూడా ఇంకా నానబెట్టేశాను. ఇంకా పనిలో పని అయితే ఇంకా గుర్తుండేటప్పుడే ఇలాంటి పనులన్నీ కూడా చేసేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే దోశలకు అవన్నీ కూడా నానబెట్టేస్తున్నానండి. సో ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9:30 ఆ టైం అయితే అవుతుందన్నమాట.
సో ఇంకా ఇప్పుడు చలికాలం కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒక దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఒక 4 నుంచి 5 గంటలు నానితే సరిపోతుంది. ఆ తర్వాత నేను మిక్సీలో దోశపిండే కాబట్టి మిక్సీలో అయితే వేసేసుకుని గ్రైండ్ చేసేస్తాను. ఈవినింగ్ 4:30-5 ఆ టైం కల్లా మనం గ్రైండ్ చేసేసుకున్నట్లయితే తర్వాత రోజుకి అయితే పర్ఫెక్ట్గా అయితే పిండి అనేది పులుస్తుందని చెప్పేసి ఇంక మార్నింగే పనిలో పని కందిపప్పు అవన్నీ కూడా నానబెట్టేసాను కదా, ఇక్కడ దోశపిండి అదంతా కూడా నానబెట్టేస్తున్నాను. రేషన్ మామూలుగా అయితే మొన్నటి దాకా దోశలు అయితే రేషన్ బియ్యమే వాడేదాన్ని అండి, ఇప్పుడైతే రేషన్ బియ్యం అయితే లేవన్నమాట అయిపోయినాయి. సో అందుగురించి అని చెప్పేసి రెగ్యులర్గా నేను వాడుతూ ఉంటాను కదా ఆ రైస్కి సోనా మసూరి రైస్, కర్నూలు సోనా మసూరి రైసే వాడుతూ ఉంటాను. సో ఇంకా ఆ రైస్ ఇంక వేసేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు రేషన్ బియ్యం కావాలి అంటే ఇంకా మనకు దొరకదు కదా, సో అందుగురించి అని చెప్పేసి ఇక్కడ అయితే ఒక గ్లాసు మనం మినప్పప్పుకి అయితే 3 గ్లాసుల దాకా బియ్యం అనేది యాడ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే ఒక 1/2 గ్లాస్ దాకా శనగపప్పు అనేది యాడ్ చేస్తూ ఉంటానండి. శనగపప్పు యాడ్ చేయడం మూలన ఏంటంటే మనకి దోశ అదంతా కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా గోల్డెన్ కలర్లో వచ్చి చాలా చాలా టేస్టీగా కూడా అయితే ఉంటుంది. సో ఆ 3 వేసేసాను. ఇంకా ఇవన్నీ కూడా ఒకసారి 2-3 సార్లు వాష్ చేసేస్తానమాట. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, దోశ పిండి కానీ లేదంటే ఇడ్లీ పిండి కానీ పప్పు నానబెట్టేటప్పుడు 4 నుంచి 5 గంటలు నానబెడితే సరిపోతుందండి. మరి అంతకన్నా సరే ఎక్కువ నానబెట్టారనుకోండి ఆ యొక్క మనకి మినప్పప్పులోంచి అయితే జిగురు అనేది బయటకు పోతుందన్నమాట. సో అందుగురించి అని చెప్పి 4-5 గంటలు నానితే సరిపోతుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే పప్పు అదంతా కూడా నానబెట్టేశాను కదా, ఇక్కడైతే మెంతులు అవన్నీ కూడా వేస్తున్నాను. దోశల్లో మెంతులు వేసుకుంటే ఆ మెంతులు వేయడం మూలన దోశ టేస్ట్తో పాటు మంచి స్మెల్ అదంతా కూడా వస్తుంది, అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మమ్మీ ఎప్పుడు పెళ్లి కాకముందు దోశ అదంతా కూడా నానబెట్టేటప్పుడు నాకు ఈ యొక్క మెంతులు అనేది యాడ్ చేయమని అయితే ముందు నుంచి చెప్తూ ఉండేదండి. నా పెళ్ళైనప్పటి నుంచి కంపల్సరీ దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మెంతులు అనేది నానబెడుతూ ఉంటానన్నమాట. సో అందులోనే వేసేసి ఇంక ఈలోగా బట్టలవన్నీ కూడా వాషింగ్ కూడా అయిపోయినాయి. ఇంకా చూస్తున్నారు కదా ఎండదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో ఏంటోనండి. ఒకరోజు అయితే బాగా మంచు పడిపోతూ ఉన్నది, అసలు ఒకరోజు అయితే ఎంత ఎండగా అయితే ఉన్నదో. సో ఇక్కడ బాల్కనీలో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఎంత ఎక్కువ ఎండ ఉన్నదో, అదే ఇంట్లో కూర్చున్నాం అనుకోండి ఎంత చలిగా ఉంటుందో. ఈరోజు అయితే మరీ చలి అయితే వేసేసింది అన్నమాట. స్నానం చేసేసిన తర్వాత అందులో హెడ్ బాత్ ఒకటి చేశాను కదా, చాలా లోపల నుంచి వణుకొచ్చేస్తూ ఉన్నది. ఇంకా స్వెటర్లు అయితే స్వెటర్లు రోజు వారే బట్టలవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంక వాషింగ్ అయితే వేసేసాను. మెయిన్గా ఏంటంటే చాలామంది ఇంకా పొంగల్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తున్నారు కదా చాలా స్కూల్స్కి అయితే. నాకు తెలిసి 12th నుంచి అయితే హాలిడేస్ అవన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో అయితే డిక్లేర్ చేశారు. మరి ఆంధ్రాలో అయితే ఎప్పటి నుంచి డిక్లేర్ చేశారో తెలియదు, కానీ ఈసారి అయితే మేము పొంగల్కి అయితే ఊరైతే ఏమీ వెళ్ళటం లేదండి. సో ఇంకా చాలామంది ఏంటంటే వాళ్ళ కూతుళ్ళు అల్లుళ్ళు వస్తున్నారని చెప్పి మంచిగా అయితే స్వీట్స్ అలాంటివన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి పిండి వంటలు అవన్నీ కూడా చేసి పెడుతూ ఉంటారు కదా. ఈసారి అయితే మేము ఇంకా అమ్మమ్మది దావడంతో ఇంకా మేమైతే పొంగల్ కదంతా కూడా ఊరైతే వెళ్ళటం లేదు. ఇంకా అదన్నమాట, ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఆంధ్ర సైడ్ అయితే చక్కగా పిండి వంటలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇంకా అమ్మమ్మ ఉన్నదనుకోండి, ఇంకా జనవరి వచ్చిందంటే మేము ఎలాగో పొంగల్కి వస్తూ ఉంటాం కదా. సో కంపల్సరిగా పిండి వంటలు అవన్నీ కూడా చేసేసి అయితే రెడీ పెడుతూ ఉండేది. అక్కడ తినడమే కాకుండా హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వస్తునేటప్పుడు కూడా అమ్మమ్మ అయితే ప్యాక్ చేస్తూ ఉండేది. ఇవన్నీ కూడా మేమైతే చాలా చాలా మిస్ అవుతూ ఉన్నాము. అండ్ ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటే అమ్మమ్మతో ఉండే కబుర్లు అవన్నీ కూడా చాలా చాలా గుర్తొస్తూ ఉంటాయి. సో ఇంకా అదన్నమాట, ఇంక మేమైతే ఈసారి ఇంకా పొంగల్ కూర అయితే ఏమీ వెళ్ళటం లేదండి. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ పాలకూర తీసుకొచ్చారన్నాను కదా, పాలకూరతో పాటు తోటకూర కూడా తీసుకొచ్చారు. ఆ తోటకూర అవన్నీ కూడా ఇంకా నేను ఇక్కడ చాప్ చేసేసుకుంటున్నాను. సో ఇందులో అయితే ఒక్కొక్కసారి కొన్ని కట్టల్లో ఏంటంటే ఈ యొక్క తోటకూరతో పాటు లేదంటే ఏదైనా ఆకుకూరలతో ఏంటంటే గడ్డి కూడా వేసేస్తూ ఉంటారు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా కనపడడం గురించి అని చెప్పేసి. సో ఇక్కడైతే గడ్డి అదంతా కూడా పెద్దగా అయితే ఏమీ లేదండి, అందుగురించి అని చెప్పి చూసుకుంటూ కటింగ్ అదంతా కూడా చేసుకుంటూ ఉన్నాను. సో చూసారు కదా నొక్కగా ఈ బాక్స్ నిండా తోటకూర అయితే వచ్చేసింది. తర్వాత రోజు తోటకూర ఫ్రై అనేది ప్రిపేర్ చేయాలన్నమాట.
అండ్ ముందు రోజు మా హస్బెండ్ బయటకు వెళ్తూ స్వీట్ షాప్లో చక్కగా ఫ్రెష్గా తయారు చేసిన అరిసెలు అయితే ఉన్నాయంట. ఈ అరిసెలు కూడా చూడగానే ఏంటంటే కొంచెం క్రిస్పీగా అలాగే పల్చగా కొంచెం డీప్ ఫ్రై ఎక్కువ చేసినట్లయితే ఉన్నాయి. ఇవి నువ్వుల అరిసెలు అనమాట. యాక్చువల్లీ ముందు రోజు తీసుకొచ్చారు, నాకు ఏంటంటే ముందు రోజు తినబుద్ది అవ్వలేదు. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా నేను రాగి మాల్ట్ అనేది తాగాను కాబట్టి కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఈ అరిసెలు కూడా బెల్లంతో తయారు చేసినవి కాబట్టి కొంచెం హెల్త్కి కూడా మంచిదేనండి. ఇందులో నువ్వులు కూడా యాడ్ చేయడం మూలన ఒక పక్కన టీవీ అదంతా కూడా చూసుకుంటే ఇక్కడ అరిసెలు అయితే నేను ఒకటి మా హస్బెండ్ ఒకటి తింటూ ఉన్నాము. ఆయన అయితే ఒక పక్కన వర్క్ చేసుకుంటూ ఇంకా టీవీలో దిల్ రాజు గారిది ఏదో ప్రెస్ మీట్ ఉంటే ఆ ప్రెస్ మీట్ అవన్నీ కూడా అక్కడైతే ఆయన చూస్తూ ఉన్నారు. పనిలో పని నేను కూడా ఇక్కడ అరిసదంతా కూడా కానిచ్చేస్తూ ఇంకా ఇక్కడైతే నేను టీవీ అదంతా కూడా చూస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే నేను వంట అదంతా కూడా చేసేసానండి. చెప్పినట్టే పాలకూర పప్పు రసం అదంతా కూడా పెట్టేసి ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా తినేసాం. అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు. అండ్ 9:00 స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్గా హోంవర్క్ అవన్నీ కూడా ఉంటాయి కదా, తను కొంచెం ఫ్రెష్అప్ అదంతా కూడా చేయించేసి ఇంకా జడలు కొంచెం పిచ్చిగా ఉన్నాయని చెప్పేసి సింగిల్ పోనీ అనేది వేసేసానమాట. ఈరోజు కొంచెం హోంవర్క్ అదంతా కూడా తక్కువే ఇచ్చారు, సో అందుగురించి అని చెప్పేసి ఇంకా నేను ముందు హోంవర్క్ చేసేసుకుంటే తర్వాత ఆడుకుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే ముందు హోంవర్క్ అదంతా కూడా చేయించేస్తున్నాను. సో ఇక్కడైతే నెంబర్ వర్క్ అయితే బ్యాక్వర్డ్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. సో 9:00 అయితే స్కూల్లో ఎంత కాన్సన్ట్రేషన్ చేసి వింటుందో విందో నాకు తెలియదు, కానీ హోంవర్క్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా అసలు మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా అయితే చేస్తూ ఉంటుందన్నమాట. సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.